ఈరోజు రెండో సెగ్మెంట్లో డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమంలో ఉన్నాము. ఇవాళ మన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ షటర్లు దింపేసి ఎవరి దావనాలు వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఉన్న పొజిషన్లో వాళ్ళు షటర్లు దింపడం కన్నా అన్నదానికంటే ఓటర్లను జాగ్రత్తగా తీసుకొచ్చి ఓటు వేయించుకునే బాధ్యత మనం వైఎస్ఆర్ పార్టీ తరఫున తీసుకోవాలి. అట్లాగే మన టూ సెగ్మెంట్ నుంచి పిట్టల రామిరెడ్డి గారిని అభ్యర్థిగా నుంచున్నారు కాబట్టి ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన ఎంపీటీసీని అట్లాగే జెడ్పీటీసీని గెలిపించుకుని గ్రామ తోడ్పాట్లు అందులో మల్లవోళ్ళలో స్పెషాలిటీ ఒకటి ఉంది. ఏదైతే సర్పంచ్ ఒకళ్ళుంటే అవతల అపోజిషన్ ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. ఇవాళ భగవంతుడి దయ వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మన జోగి రమేష్ గారు మన ఎమ్మెల్యేనే, అట్లాగే మన మల్లవోళ్ళ గ్రామస్తులందరూ మన బొర్రా సామయ్య గారి మంచి మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోగలిగా మన పార్టీ అభ్యర్థిని, అట్లాగే ఇప్పుడు ఈ రెండు సెగ్మెంట్లు కూడా మనం గెలుచుకుని మన బొర్రా సామయ్య గారికి కానుకగా ఇస్తే ఆయన పరిపాలనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎప్పుడెప్పుడో తాతల నాటి నుంచి కూడా పెండింగ్ ఉన్న ఇష్యూస్ కూడా కొంతవరకు ఇవాళ వరకు లాక్కొచ్చారు. అట్లాగే మిగిలిన డెవలప్మెంట్ కూడా మన గ్రామం తరఫున చేస్తారని ఆశిస్తూ సెలవు. గ్రామస్తు ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈ గ్రామానికి నన్ను సర్పంచ్గా మంచి మెజార్టీతో మరి నాకు మంచి మెజార్టీ అందించి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. మన గ్రామం పెద్ద గ్రామం అవటం వలన మనకి ఇద్దరు ఎంపీటీసీలు ఉండటం జరిగింది. మరి ఎంపీటీసీ వన్ అభ్యర్థిగా మన మెట్ల రఘు గారి భార్య సాయి కుమార్ గారిని, మన ఎంపీటీసీ టూ అభ్యర్థిగా పిట్ల రామిరెడ్డి గారిని నించోబెట్టడం జరిగింది. మన గ్రామంలో అనేక సమస్యలు ఉండటం జరుగుతుంది. గతంలో పాలకులు వారి పరిధిలో నెరవేర్చారు ఎన్నో. ఇంకా పెద్ద గ్రామం అవటం వలన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ సంక్షేమ పథకాలు అందరికీ అందజేయడంలో కానీ ఇంకా ఎన్నో అపరిష్కృత సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి. మరి గ్రామానికి జూనియర్ కాలేజీ నిర్మాణం చేయాలనుకుంటున్నాము, అలాగే రైతులకి ధాన్యం నిల్వ చేసుకునే దానికి గోడౌన్ నిర్మించాలనుకుంటున్నాము, గ్రామానికి ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాము. మరి నా ఒక్కడి సపోర్టు ఈ గ్రామానికి సరిపోదు కాబట్టి అట్లాగే జెడ్పీటీసీ నిధులు కానీ మన ఎంపీటీసీ నిధులు కానీ మన గ్రామానికి విరివిగా తెచ్చుకొని నాతో పాటు వీరిద్దరూ కూడా ఉండి జెడ్పీటీసీ గారు కూడా ఉంటారు. మన గ్రామం తరఫున అనేక సమస్యల్ని మరి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఎమ్మెల్యే గారికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి పెద్ద గ్రామం అయిన మన గ్రామానికి సమస్యలన్నీ పరిష్కరించుకునేలాగున మన జగనన్న జోగన్న బలపరిచిన అభ్యర్థులకు మన గ్రామం తరఫున మంచి మెజార్టీ ఇస్తారని ఇప్పటికే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు మన గ్రామాన్ని మరింత అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా చేస్తామని మాటిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి అందరికీ నమస్కారం అండి. మన సర్పంచ్ గారు చెప్పినట్టు సాంబయ్య గారు చెప్పినట్టు మనం ఎన్నో కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. జగనన్న కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి చేరాల్సింది ఉంది. మన సర్పంచ్ గారు బాగా సపోర్ట్ ఇచ్చి మీరు గెలిపించారు. అలాగే మన ఇద్దరు ఎంపీటీసీని కూడా వన్ టూ ఎంపీటీసీని కూడా గెలిపించి మీరు మన సర్పంచ్ గారికి మద్దతుగా ఉంటారని చెప్పేసి నేను కోరుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తిని గెలిపించండి. మన గ్రామాన్ని అభివృద్ధి పదవి నడుపు అభివృద్ధి చేయించుకుందాం. మన సర్పంచ్ గారికి మీరు సపోర్ట్గా ఉండండి. సర్పంచ్ గారు మనందరికీ సపోర్ట్గా ఉంటారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జోగి, జై జోగి, జై బాలసౌరి, జై బాలసౌరి. గ్రామాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారు. పథకాలన్నీ అభివృద్ధి చేస్తాము, మీ తోడుండి నడుపుతాం మేమందరం కలిసి. మా వెనక మీరు ఉండాలి. మా మీ ఓటు ఫ్యాన్ ఓటు మాకు రెండోట్లు ఉంటే రెండోట్లు ఫ్యాన్కి వేయాలి. మీ వెనక మేము ఉంటాం. మెట్ల రఘు గారు మిసెస్ని సాయి కుమార్ గారి నుంచో పెట్టాం మన వైఎస్ఆర్సీపీ తరఫున. ఇప్పుడు మన వారి భర్త మన మెట్ల రఘు గారు గ్రామాన్ని ఉద్దేశించి రెండు మాటలు చెప్తారు. వన్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నాను. నట్ల రఘునాథ్,
వార్డులో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మేము పరిష్కరిస్తామని మాట హామీ ఇస్తున్నాము తప్పనిసరిగా గెలిచిన తర్వాత చేస్తామని రెండు ఓట్లు కూడా ప్యాన్ గుర్తు చేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ప్రజలందరూ బిటిసి ప్రస్తుతం మా సొసైటీ చైర్మన్ గారు నల్ల పిచ్చుకు సుబ్రహ్మణ్యం గారు వారి సందేశాన్ని ఇస్తారు అందరికి నమస్కారం రెండు ఓట్లు వేసి అఖండ విజయంతో మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాను మన జగనన్న ఇచ్చే పతకాలు అందరికి చేరువ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాన్ గుర్తుకు ఓటేసి ఇద్దరు ఎంపీటీసీల్ని అఖండ విజయంతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను।